హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియో క్యాప్ కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సింపుల్ అండి, కానీ చూడటానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆల్రెడీ ఫుల్ డెమోని టెలిగ్రామ్లో పెట్టాను, వెళ్ళి చూడండి. ఇక్కడ కూడా చూపిస్తాను, కొంచెమే చూపిస్తాను. క్యాప్ కట్లో లేటెస్ట్ వెర్షన్ వచ్చింది, దాని గురించి కూడా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ఇంకా నా లైఫ్లో ఏమైనా మిగులుంది అంటే అది ఈ అమ్మాయి. నా ప్రాణమా. చూసారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుంటారు, ఎలా క్రియేట్ చేసుకుంటారని స్టెప్ బై స్టెప్ గైడ్ ఇస్తాను. చిన్న రిక్వెస్ట్ అండి అందరికీ కూడా, వీడియోని మొదలు పెట్టేటప్పుడు లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. సో కైన్ మాస్టర్ గురించి కొంత సమాచారం ఇస్తాను, వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీ ఫోన్లో ఉన్న క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ని ఓపెన్ చేసి సెర్చ్లో మహీటెక్ ఇన్ఫో అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ వెబ్సైట్ని ఓపెన్ చేయండి. పైన ఉన్న సెర్చ్ బార్ ఉంటుంది ఇక్కడ ఈ వెబ్సైట్లో, ఇది క్లిక్ చేసి Reel68 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చిన ఈ పోస్ట్ని క్లిక్ చేయండి. కిందకు వెళ్ళి ఈ ఫైల్స్ చేసుకోండి, క్యాప్ కట్ అప్లికేషను, టర్బో విపిఎన్ను, లిరికల్ వీడియో, ఇవన్నీ చేసుకోండి. క్యాప్ కట్ లేటెస్ట్ అండి, ఈరోజే వచ్చింది, పెట్టాను చూడండి. పాతది వాడేవాళ్ళు అది తీసేసి ఇది చేసుకోండి, టర్బో విపిఎన్ను, లిరికల్ వీడియో. ఓకే, క్రియేట్ చేసుకుందాం. ముందుగా మీరు చేసుకున్న టర్బో విపిఎన్ ఓపెన్ చేసుకోండి. ఇది ఒక వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ యాప్ అండి. సో విపిఎన్ ఓకే రైట్ అర్థమైంది అనుకుంటా. మీకు మీ దగ్గర వేరే ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేదు విపిఎన్ మేము ఫస్ట్ టైం వాడుతున్నామంటే ఇది చేయండి. ఇది సూపర్ ఫాస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ అనుకోండి, నియర్లీ 3 ఇయర్స్ అనుకుంటుంది నేను వాడబట్టి. మీ పన పాత వీడియోలన్నీ కూడా దీంట్లోనే చెప్పాను. కనెక్ట్ అయిపోయింది, పైన విపిఎన్ అని పడింది. ఇప్పుడు క్యాప్ కట్ యాప్ని ఓపెన్ చేయండి. న్యూ ప్రాజెక్ట్, మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకొని కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేయండి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కానీ క్యాప్ కట్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తుంటే మీకు 4K రాదండి. కొంచెం సేపు విపిఎన్ కనెక్ట్ చేసి క్యాప్ కట్ని కొంచెం సేపు వాడి మళ్ళీ క్యాప్ కట్ని ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటే మీకు ఇక్కడ 4K ఆప్షన్ ఎనబుల్ అవుతుంది, అది గుర్తుంచుకోండి. వెంటనే రాదు. సో కాబట్టి కొద్దిసేపు నార్మల్ వీడియోస్ని పిచ్చి పిచ్చికి ఎడిట్ చేసి క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేయండి, మీకు 4K ఎనబుల్ అవుతుంది. అప్పుడు మెయిన్ ఎడిటింగ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. లాస్ట్కి వెళ్ళి ఎండ్ స్క్రీన్ అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. తర్వాత లిరిక్స్ ఎండ్ అయిపోయిన దగ్గరకు వచ్చి కరెక్ట్గా ఎండ్ అయిన దగ్గర కరెక్ట్గా దీన్ని క్లిక్ చేసి కిందకు వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది, దీంట్లోంచి ఆడియో బయటకు తీయండి. తీసిన తర్వాత ఇక్కడే స్ప్లిట్ చేయండి, దీన్ని టచ్ చేసి స్ప్లిట్ చేయండి లిరికల్ వీడియోని. సో సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ నుంచి లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్, ప్లస్ పైన ఫొటోస్, ఇక్కడ మీ ఫొటోస్ అంటే ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి మీకు నచ్చిన మంచి ఫొటోస్ తీసుకుందాం. ఎగ్జాంపుల్గా కొన్ని యాడ్ చేసుకుంటాను. 1, 2, 3, 4, 5, 6, 7 ఒక 8 ఫొటోస్ యాడ్ చేసుకుంటాను. కింద హెచ్డి పైన టిక్ చేసి యాడ్ చేశాను. అన్ని ఫొటోస్ని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకోండి, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. సింపుల్గా ఉంటుంది ఇది. క్యాప్ కట్ లేటెస్ట్ వెర్షన్ చాలా బాగుంది, ఇలా చేయండి. ఇప్పుడు నేను చేస్తున్నట్టు ప్రతి ఫోటోని కూడా జూమ్ చేసి మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకోండి, ఇలా చేసేసేయండి, ఇలా క్లిక్ చేసి ఇక్కడికి పెట్టండి. ఓకే రైట్. ఇప్పుడు ఏం చేస్తారంటే అన్ని ఫొటోస్ని క్లిక్ చేసి ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ వెనక్కి 2 సెకండ్లకి పెట్టండి. అన్ని ఫొటోస్ని కూడా వెనక్కి 2 సెకండ్లకి జరపండి. ఇప్పుడు నేను జరుపుతున్నట్టు ఫోటో మీద టైమర్ ఉంటుంది, వెనక్కి జరిపితే టైమర్ చూపిస్తుంది. అన్ని ఫొటోస్ని 2 సెకండ్స్ పెట్టండి. ఓకే, ఇలా 2 సెకండ్స్కి పెట్టండి. ఇక లాస్ట్ ఫోటోని మ్యూజిక్ ఉన్నంత వరకు పెడతానండి. ఓకే, ఎక్స్ట్రా ఉన్న ఫొటోస్ని క్లిక్ చేసి డిలీట్ చేశాను, ఎందుకంటే ఎక్స్ట్రా అవసరం లేదు. ఓకే, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోటోకి మధ్యలో ఒక ప్లస్ మైనస్ బాక్స్ ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు స్టోర్ లోడ్ అవుతుంది. ఈ స్టోర్ కానీ లోడ్ అవ్వలేదంటే మీకు విపిఎన్ కనెక్ట్ అవ్వలేదని అర్థం. మళ్ళీ యాప్ని క్లోజ్ చేసి విపిఎన్ కనెక్ట్ చేసి మళ్ళీ ఫ్రెష్గా క్యాప్ కట్ ఓపెన్ చేయండి, అప్పుడు వస్తుంది. ఇలా పక్కకి వెళ్తే మీకు ఇక్కడ స్లైడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మీకు స్లైడ్, స్ప్లిట్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మాస్క్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇందులో మీకు ఒక ఎఫెక్ట్ ఉంటుంది, దాని పేరు చెప్తాను. మాస్క్లో ఎరా ష్యూర్ అని ఉంటుంది, చూపిస్తాను. మాస్క్లో ఆప్షన్ చూపిస్తా మీకు. మాస్క్, ఇది మాస్క్, మాస్క్లోకి వచ్చాను, ఇక్కడే ఉంటుంది, చూద్దాం. ఇది అండి, ఇది సెలెక్ట్ చేసుకోండి. మాస్క్లో ఎరా ష్యూర్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఫుల్గా పెంచి ఇక్కడ ఉన్న రైట్ మార్క్ క్లిక్ చేయండి. ఓకే, మళ్ళీ ఇదే క్లిక్ చేశాను సేమ్. ఇక్కడే ఆప్షన్స్లో అప్లై టు ఆల్ అని ఉందా, ఇది క్లిక్ చేయండి.
అన్నిటికీ అప్లై అవుతుంది. ఇక్కడ చూడండి, ప్రతిదానికి ఎఫెక్ట్ వస్తుంది. వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే ఫోటోని క్లిక్ చేసేయండి. యానిమేషన్స్ అని వస్తుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ కాంబోని ఉంటుంది, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ మీకు చాలా ఉంటాయి చూడండి, ఇందులో రకరకాలు ఉంటాయి. ఇందులో మీకు ఏదైతే బాగా అనిపించిందో అది పెడదాం. ఓకే, జూమ్ 1 అని ఉంది, ఇది బాగుంది. పైన ఫోటో జరిపాను, మళ్ళీ జూమ్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. పైన ఫోటో జరిపాను, జూమ్ 1 సెలెక్ట్ చేసుకున్నాను. ఇలా అన్ని ఫొటోస్కి అప్లై చేస్తున్నాను జూమ్ 1. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి ప్లే చేసి. ఇట్లా ఫోటో యానిమేషన్ ఇలా అవుతుంది చూడండి, ఇలా వస్తుంది. చూడటానికి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను, కింద మనకి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళాను. సాచురేషన్, ఇందులో సాచురేషన్ అని ఉంటుంది, సాచురేషన్ సెలెక్ట్ చేసుకొని కొంచెం ఒక 15% పెంచి అప్లై టు ఆల్ చేశాను. ఆల్ చేస్తే అన్నిటికీ కూడా కలర్ పెరుగుతుంది, ఇలా కలర్ పెరుగుతుంది, చూడటానికి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు తయారు చేయడం అయిపోయింది. టాప్లోకి వెళ్ళి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని సేవ్ సింబల్ క్లిక్ చేయండి. ఇది మీ ఫోన్లోకి సేవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. ఇక అంతేనండి, సింపుల్ అయిపోయింది. నెక్స్ట్ VPN డిస్కనెక్ట్ చేసి నేను క్రియేట్ చేసిన డెమోని కూడా ప్లే చేసి చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. సేవ్ అయిపోయింది. పైన డన్ పైన క్లిక్ చేశాను, మినిమైజ్ చేశాను, టర్బో VPN ఓపెన్ చేసి యాడ్ క్లోజ్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను. డిస్కనెక్ట్ అయిపోయింది, క్లోజ్ చేసేసాను, VPNతో పని లేదు. ఇప్పుడు గ్యాలరీ ఓపెన్ చేసి నేను క్రియేట్ చేసింది ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇదేనండి వీడియో. అయిపోయింది, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.